మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈరోజు కుమారి 21F సూపర్ డూపర్ హిట్ చేసిన మీ ప్రేక్షకులందరికీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఎప్పుడు నేను ఒక మంచి కామెడీ క్యారెక్టర్స్ నవ్వించే క్యారెక్టర్ చాలా పెద్ద టెన్షన్ ఉండిందనమాట. జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో, యాక్సెప్ట్ చేస్తారో చేయరో, ఇంత మంచి సినిమాలో హేమను మదర్గా చేస్తారేంట్రా అని తేల్చేస్తారేమో, ఈ 25 ఇయర్స్ నేను సంపాదించుకున్న పేరంతా పోద్దేమో, ఇన్ని టెన్షన్స్, ఇన్ని భయాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయిందండి. సో రిలీజ్ అయిన తర్వాత అందరూ నన్ను మదర్గా యాక్సెప్ట్ చేశారు. నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. ఇండస్ట్రీలో పెద్దలందరూ నాకు ఫోన్ చేసి హేమని మన ఇట్లా కూడా క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, హేమ ఇలా కూడా యాక్ట్ చేస్తుంది, ఇంత బాగా యాక్ట్ చేసింది మదర్గా, తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ అండి. అలాగే మీ మీడియా కానీ, ప్రింటింగ్ మీడియా కానీ, లేదా మీరు కానీ లేకపోతే నేను లేను. సో ప్రతి పేపర్లో కూడా రాసినప్పుడల్లా హేమ క్యారెక్టర్ చాలా బాగా చేసిందని రాశారు. మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. తర్వాత మా సంప్రదించాలి, ఈ సినిమా ఇంకా 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 పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ. చెప్పిన అసలు ఈ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు? కుమారి 21F ఇంత పెద్ద సినిమా, ఇంత మంచి సినిమాలో నాకు ఒక మదర్ క్యారెక్టర్ ఇచ్చారు సుకుమార్ గారు అండ్ ప్రతాప్ గారు. ఈ క్యారెక్టర్ నాకు రావడానికి నేను ఎంత కష్టపడ్డానో, ఎంత గ్రౌండ్ వర్క్ చేశాను అంటే, సుకుమార్ గారు క్యాజువల్గా అన్నారు, నువ్వు ఇట్లా అమ్ముల్ బేబీలా ఉంటే నీకు మదర్ క్యారెక్టర్ ఎలా ఇస్తానని చెప్పు, మా దగ్గర ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఉంది అని చెప్పి పొరపాటు నోరు జారారు ఆయన. ఇంకా అంతే అందని పట్టుకున్నాను, నేను ఎందుకు చేయకూడదు, మదర్ అంటే కొంచెం బొద్దుగా ఉండకూడదా, పక్కగానే ఉండాలా, సన్నగానే ఉండాలా అని చెప్పి బాగా గొడవ పడ్డాను ఆయనతో. తర్వాత అలా కాదు హేమ, ఇది బాగా సెంటిమెంట్ క్యారెక్టరు, నువ్వేమో నవ్వించే క్యారెక్టర్స్ నువ్వు బాగా జనాలు యాక్సెప్ట్ చేసేసారు, ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు, నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియట్లేదు అన్నారు. దీనికోసం నేను కాటన్ శారీస్ కొని, బ్లౌజులన్నీ కుట్టించి, ఆ కళ్ళజోడు పెట్టుకుని, ముడి పెట్టుకుని, నేను ఫొటోస్ తీసుకుని మళ్ళీ సుకుమార్ గారికి పంపించి, ఫొటోస్లో బాగున్నావు హేమ, కొంచెం ఆ డల్ క్యారెక్టర్లో ఎట్లా ఉంటావు, ఆ సెంటిమెంట్ సీన్స్ ఎలా యాక్ట్ చేయగలుగుతావా అన్నారు. దేవుడా, హలో మేడం, చూపులు ఇక్కడ వదిలేసి వెళ్తున్నావు, మొమ్మేంటి కళ్యాణి, ఐ లవ్ యూ. మన లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యింది. ప్రేమించడమే వచ్చు, ఐ లవ్ యూ.